మాకు అపభోజనం పెట్టారండి. ఎన్ని పిండి వంటలు, ఎన్ని వంటకాలు, ఎన్ని పచ్చళ్ళు, ఇంతమందికి సంతర్పణ పెట్టారు. అది చెమటట్టకుండా శీతాకాలం గదిలో పెట్టారు. మీకు చాలా పుణ్యం వస్తుందండి. ఈ మాత్రం కొంచెం కంపు కొడుతుందండి, మిగతా అంతా అద్దిరిపోనది. కడుపు నిండా తిన్నావు. దాతలు, మీ దాతలు ఎవరో లేరు. ఇది భోజనం ఒట్లు, ముందు తినదానికి బిల్లు కట్టండి. సంతర్పణ కదా, మీ బాబు సత్యాడా మా బాబు సత్యాడా సంతర్పణ పెట్టడానికి ముందు బిల్లు కట్టండి. 167 రూపాయలు 57 పైసలు. బాబోయ్, అంత డబ్బే మా దగ్గర ఎక్కడ ఉందండి? డబ్బు లేకుండా పందులాగా ఎలా తిన్నారా? ఈ రోజు చేసిన వంట అంతా మీరిద్దరే వేశారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి పప్పు రూపించండి. నువ్వు అనుకునేంత ఎదవలం కాదు మేము. ఈ రుణం తీర్చుకోకుండా తిరిగిపోయే వాళ్ళం కాదు. ఎంత పప్పు వేసుకుంటాడో వేసుకో, మనం సంవత్సరాన్ని బట్టి రూపెడతాం. అనవయ్య, ఈ దెబ్బతో నీ పని పప్పు సరే, వేసుకో పప్పు. మాతరం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మనిషికి కావలసినవి పంచ ప్రాణాలు. ప్రపంచం అంటే ఏమిటి? పంచభూతాలు. లోహాలు ఎన్ని? పంచ లోహాలు. పాండవులు ఎందరూ? పంచ పాండవులు. పాపాలు ఎన్ని? పంచమహాపాపాలు. పార్టీలు ఎన్ని? పంచ పార్టీలు. కాబట్టి పంచ అనే మాటలోనే మహాశక్తి దాగి ఉంది. పట్టుకోవడానికి పంచ కావాలి, అందరూ అన్ని పంచుకోవాలి. అందుకోసమే ఈ పంచవన్నెల పార్టీ పెట్టాను. ఏ పార్టీ రంగు ఎదుక్కున్నా అన్ని నా దగ్గరే ఉన్నాయి. ఈ పార్టీ వీధి పార్టీగా పుట్టి చివరకు ప్రపంచ పార్టీగా విశ్వరూపం ధరించి పురుషులందరూ ఒకటే అని నిరూపించబడాలని కోరుకుంటున్నా. సోదరులారా, పార్టీల తారతమ్యం నాకు లేదు కనుక ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు కనుక నా ఈ పార్టీని ఈ రోజే ప్రారంభిస్తున్నాను. మీరందరూ ఒకసారి తప్పక పెట్టండి. రాత్రి సెలవుసిందని ఇది కట్టారు కదా అని ఇక్కడ పడుకున్నాం బాబు. ఈ నా మనోడు బాబు. ఈడు నా తాతయ్య అండి. బాబు, పాతగాడిలు ఎక్కడో చెప్తారా? ఒరే తాతయ్య, అడుగురా పాతగాడి వెళ్తాడు. ఇటే వెళ్ళిందిరా. అరే ఠేరా ఠేరా. పాపరా, ఇడు మంచి బంగ్లారు మంచి కారు కొనట్టున్నట్రా. ఏం కావాలి? నీ పన్ను చూసుకోబో, మేము పాపరావు కావాల్సిన మనుషులు. పాపరావు గడు తాలూకా. ఏటేటే గాడ యజమాని ఎదుర్కొండా లేకపోయేసరికి గాడని పిలుస్తున్నావా? యజమానా? ఆయనకి మేము కావాల్సిన బిల. తమరు పేర్లు ఏంటో చెప్పండి, ఆడికి వెళ్ళి చెప్తాను. సంతలు సూరన, పొంతలో పులుసన. నీకెత్త పాపిగా, ఇలా రారా. ఏం చేస్తున్నావురా అక్కడ? అరటి చెట్టు నాకు పిలక వచ్చినది. ఆ పిలక పక్కన మరి ఒక పిలక వచ్చినది. ఇదేం ఆశ్చర్యమని చూచుచున్నాను. అదిగో వాళ్ళు ఎవరో చూడు. వాళ్ళతో నువ్వేం చెప్పి, నువ్వేం చెప్పారా? గమనించడు, నేను జమీందారునని చెప్పి ఉంటుంది. నువ్వేమి వాళ్ళ దగ్గర నోరు ఇప్పడానికి వెళ్ళేది. జాగ్రత్త. వారు వారు వస్తాయ్యా, రకరకాల బొమ్మలతో అలంకరించారా ఇల్లంతా. కాలు చేపడు కూడా చేశారా? ఈడ శీతాకాలం ఇరుగోండి పాపారావు గారు. పాపిగా, ఎంత బిల్స పలకుండా వచ్చేసాడురా. బంగారా మాత్రం బాగా కట్టించావురా. అవును, ఆండాలక్కడ ఎక్కడ మెట్లుగా దుడుతుందా లేకపోతే ఇక్కడ కూడా కుండలు చేస్తాందా? రై, సంపాదించగానే సరికదరా. పనులను పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలరా. ఇదెవడో తేడాగా కనపడుతున్నాడురా. అదే ఆగరా. వయసైంది ఎందుకు? ముందు ఒక మాట, వెనక ఒక మాట. ఎరా, సంపేయమటవా సింపేయమటవా? సంపే. ఆవేశ పడకుడు, ఆపడకుడు, ఆవేశ పడకుడు. ఆరు నాకు ఫుడ్ పెట్టు గాడు. పనోడు పట్టుకుని ఫుడ్ పెట్టే గాడు అంటే ఏంటరా? పనోడు పనోడే యజమాని, యజమాని గాడు గాడే గారు గారే. ఆడు గంటలు ఏంటరా? మీకు తెలీదు. ప్రభువా, దేవా, నన్ను చెరించుము. నాకు ముందు లేదు. నేను వైరాగిని, నేను సన్నాసిని. ఓ తాత, మన వల్ల రా. నా జీవితం పాడు చేయటకు గోపాలపురం నుండి ఎలా వచ్చింది? పిచ్చి కనపడింది. అయ్య గారు, అయ్య బాబాయ్, తాతగారు బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చామే. ఎవరండి వీళ్ళు? జమీందారు గారు. వీళ్ళు మాకు తెలిసిన మనుషులు, బాగా పేరు పడ్డారు. ఆరు జమీందారు గారా? మరి ఈడు
వారే అసలైన జమీందారు. వారి పేరు చెప్పి కోతలు కోసిన డూప్లికేట్ జమీందారుని నేను. నాకు బంగళాలు తోటలు లేవు, కారులు వారివి. స్టీలింగ్ తిప్పి హారను కొట్టుట నా పని. అయ్య బాబు అయ్య బాబు తిండి ఏమనుకోకండి, ఈత పని బాబు మనసులో పెట్టుకోకండి, వస్తా ఉండి. ఇప్పుడే అక్కడికైనా వెళ్తారా? ఏదో స్తోమత గలడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి. ఆడు కూడా మాలండుడైనప్పుడు ఆడికి భారంగా ఉంటాం, మాకు ఇష్టం లేదండి. వెళ్తామండి, వస్తామే. ఆగండి, మా పాపగడికి తెలిస్తే మాకు తెలిసినట్టే చూడగానే మీరు నాకు నచ్చారు. ఇక్కడే ఉండండి, ఇక్కడే పని చేసుకోండి, ఉండిపోండి అంతే. 4 రోజులుండండి బాబు గారు. అవును, మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. పొద్దులేవే వెళ్దాం రా. ఆగండి, ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళడానికే డాకలు ఇస్తానని పెళ్లికి ముందే చెప్పేశాను. చెప్పానా లేదా? చెప్పా. చెప్పేవనే పెద్ద, అసలు నీ గోల పడలేక నేనే విడాకులు ఇద్దాం అనుకున్నా. ఆవేశపడకూడమ్మా. అయ్యా రాజావా, మీరు దయదలిచి ఇక్కడ ఉండకపోయినచో మా జమీందార్ కుటుంబం రెండుగా చీలిపోవును. బాబు గారు, ఏ రోజు మిమ్మల్ని అంత దిగులుగా చూడలేదు. 4 రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు. ఆయన అంతగా చెప్తున్నారు కదండి, ఉండండి. మర్యాదగా ఉండిపోమంటున్నాను, ఉండిపోండి. లేకపోతే ఈ ఉద్యోగం తీసేస్తాను, ఈయన కూడా మీ వెనకాల తీసుకు. హలో వాషింగ్టన్. ఎస్. హలో జాన్ యునైక్, హౌ ఆర్ యూ? వాట్, తెలుగు నేర్చుకుంటున్నారా? అవునవును, తెలుగింటి అల్లుడు కాబోయే ముందు తెలుగు నేర్చుకోవడం చాలా మంచిది. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్. వెల్కమ్ వెల్కమ్, బాయ్. అమ్మా రూప, అమెరికా నుంచి జాన్ యునక్ ఫోన్ చేశాడు, అక్కడ తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. ఎస్ అన్నట్టు ఈవినింగ్ నిన్ను వైట్ హౌస్ కు ఫోన్ చేసి మాట్లాడమన్నాడు. యోనక్క, ఇదేనక్క? నక్క కాదురా కుక్క, అతను రూపక్ కాబోయే భర్త, పెద్ద మిలీనియర్. పెళ్లి కూడా నిశ్చయమైంది. ఓహో, మన నాకు చెప్పలేదేంటి? అంటే మన ఊళ్ళో పెద్ద మూత పరికింది లెక్క. రేయ్, నీకు ఒంటితో పాటు మెదడు కూడా నిలబడిందిరా వెధవ. చూసావా? చూశాను. ఏం చేయను? చూసావా? చెయ్. చూసారా? పట్నములో కూడా కొండ పగిలినది కొండ. అమ్మో, ఎక్కడ పోయి వెళ్తున్నాడు? ఎక్కడో కొండ పగిలినట్టుంది. యాయో, నిన్నే ఇంటి కొండ అండ. నీ కొండ పగిలి ఎంతసేపు అయినది? ఆ వీధి కొండ పగిలినప్పుడే ఈ కొండ పగిలింది. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను. ఎలబడుకోవడం నా కళ్ళ ముందు కొండ పగిలినది, నాకు ఉద్రేకం తెచ్చినది. అంటే ఈ రోజు ఈ కొండ పగిలింది, ఇంకో రోజు ఇంకో కుండ పగులుద్ది, ఇలా పగిలిన కుండలమ్మట పడిపోవడమేనా? అది నా బలహీనత. ఏమి చేయను? ఇదిగో చూడు, నా చేతిలో కుండ పగిలినప్పుడే నువ్వు నన్ను చూడాలి. మరో కుండ వైపు చూసావంటే నీ కళ్ళు తీకేసి నీ బుర్ర చేసి నా చేతులతో. ఇదేమానండి, ఏదో కొత్త రకం సెట్ పారని తెప్పించాం. ఏం కాతది? ఏమి కాయదు, ఇలాగే ఉంటది. అయితే లాభం లేదండి, దీన్ని నరికేసి ఇక్కడ చింత సెట్టు, దాన్ని నరికేసి అక్కడ యాప సెట్టు వేయించండి. ఇక ఈ చుట్టూదా ఈ మొక్కలని నరికించేసి తుమ్మ చెట్లు పెట్టిద్దండి. వ్యవసాయం చేసుకోవడానికి నాకలు గాను బంకేమో అతికించుకోవడానికి. ఈ ఇంటిని కొంచెం వెనకలెట్టడానికి వెళ్ళొద్దంటే. ఇల్లా ఎందుకు? అక్కడ చెరువు తవ్వించాం అనుకోండి, ఆ జలాధారంతో ఈ ఇసు మొక్కలని ఏరిపారేసి ఆ భూలో సాలుకి 3 రకాల పంటలు పండిస్తా. నువ్వు అయినా పర్లేదండి, మన కారుసెట్టు కొట్టించేసి ఓ నువ్వు ఇది అవ్వించండి. ఉండండి. గుడ్ ఈవినింగ్ ఆంటీ. ఓ రూప, రామ్మా, ఏమిటిలా వచ్చావు? ఏం లేదు, ఆ రోజు మీరు అంకుల్ ఎందుకు బాధపడుతూ వెళ్లారు, ఆ తర్వాత కనపడలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. ఏం లేదు రూప, మీ నాన్నకి మందు ఎక్కువైంది, రోడ్లో వేసుకుపోయాడు, రోడగపడలేదు, నా మొక్కని వేసేసాడు అంతే. ఊరికి ఎందుకు పోస్తారు అంకుల్? నీ మంచి కోసమే మీ మామయ్య మాట్లాడారమ్మా. నువ్వు ఆ పల్లెటూరులో ఎవరో కుర్రాడితో గొడవ పడ్డావు కదా, దగ్గరుండి కూడా అమ్మాయిని మందలించలేదేమి అని అడిగారు. మీ నాన్న కోపం వచ్చింది. అక్కడ వాళ్ళని మర్యాదగా చూడాలని తెలీదు, పల్లెటూరు సరసాలు ఆడాలని చూశారు. నేను పట్నం తమాషా చూపించాను. అసలాడొక పందికొక్కు, వాడి మనవడొక గుంటనక్క. అంతటితో వదిలిపెట్టాను గాని, అదే సిటీలో అయితేనా వాళ్ళిద్దరు బుర్రలు గురికించి గాడిదల మీద ఎక్కించి ఊరేగించేదాన్ని తెలుసా? నువ్వు ఆలోచించడానికా చిన్నపిల్లవు, మీ బాబు ఆలోచించడానికా టైం లేదు. బుర్ర తిరక్క ముందే ఆలోచించుకోమని చెప్పడానికి వస్తే వినలేదు, వచ్చేసాను. నల్లో పుట్టినా పల్లెటూరులో పుట్టినా ఆడపిల్ల ఆడపిల్లనని నువ్వు తెలుసుకోవటం అవసరం అమ్మా. నా బిడ్డగా చెప్తున్నా, ఆలోచించమ్మా. చూడండి, మా నాన్న తప్పు చేశాడేమోనని మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాను. మా నాన్న మంచిగా చేశాడని తెలుసుకుని ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఏంటయ్యా ఎప్పుడు
ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు. అలా నిలబడిపోయారే ఎవరండి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి